ఇప్పటి వరకు గ్రామాలలో ప్రతి ఇంటి కాడ పిల్లలు లేస్తే పిన్ను వాటిని తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇది చాలా 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 బాధాకరం. కారణం ఏంటంటే పిన్ను వాటర్ మంచిదని కాదు, మిషన్ భగీరథ వాటర్ మీద పూర్తి అవగాహన లేకపోవడం. ప్రజాప్రతినిధులు ఆ గ్రామంలో ఉన్న సర్పంచులు కావచ్చు, ఎంపీడీస్ కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, వారికి పూర్తిగా ప్రతి గ్రామంలో కూడా అవగాహన చేయవలసిన అవసరం ఉంది. దాదాపు 6 నెలలకు ముందు ఇక్కడ అవగాహన సదస్సులో 6 రకములు తాముండడం జరిగింది. సో ఈరోజు స్వయంగా మంత్రి గారు ఈరోజు మన ముందు కూడా కావడం జరిగింది. మంత్రి గారు ఆదేశించడం జరిగింది, అందరూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు వాళ్ళ ఇళ్లలో ముందుగా డబ్బాలు పెట్టుకోవద్దు, టిన్ను ఆటలు అసలే వాడద్దు, మిషన్ భగీరథ నీటినే వాడాలని చెప్పేసి. ఎందుకంటే మన దగ్గర నుండే మొదలు కావాలి. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు దాదాపు 40,000 కోట్ల రూపాయల అంచనాలతో ముందుకు పోతూ ఈరోజు మన అధికారుల ప్రతిభతోటి దాన్ని 33,000 కోట్ల వరకే పూర్తి చేసే కార్యక్రమం నిజంగా అభినందించాల్సిన అవసరం. పైపులు పెడెస్ట్రియల్ లేదు, ఆన్ అండ్ ఆఫ్ లేదు, అట్లా కూడా కొన్ని ఊళ్ళల్లో ఉంది. దయచేసి గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సో ఇదేమో దాపరికం లేదు, ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా భారతదేశానికే ఒక దిక్చూచిలేక తాగునీటి రంగంలో ఈరోజు మన ప్రేత ముఖ్యమంత్రి దూరదృష్టితో మొత్తము ప్రతి ఒక్కరు మేల్కొనే విధంగా శుద్ధి చేసిన వాటర్ను, క్లోరైడ్ రహిత వాటర్ను అనేక రకాలుగా క్రిమిని సంహరించి శుద్ధి చేసిన వాటర్ని ఇస్తున్నప్పుడు చాలా గొప్పగా చెప్పుకునే విధంగా ఈ కార్యక్రమం ఉండాలా. దయచేసి ఇది ఎక్కడి నుండి రిపోర్ట్ రావాలంటే గ్రామంలో ఉన్న సర్పంచ్, గతంలో సర్పంచులు ఎవరు ఉన్నారో లేదా తెలియని పరిస్థితి ఉండే. అదే గారు ఏంటంటే ఇప్పుడు ఈఎన్సీ గారు చెప్తారు చూచారా, అంటే మనం ప్రతి గ్రామ సర్పంచ్, విదేశ కార్యదర్శి, వార్డ్ నెంబరు నీళ్ళు వస్తున్నాయా రావా అని సంతకం పెట్టారు. దాన్ని వాళ్ళు రిపోర్ట్ రాసిన దాని మీద రోజు రివ్యూ చేస్తున్నారు. ఒక నిమిషం మీరు మీకు ఇప్పుడు మనం మార్చి వరకు ఏంటంటే ఇంకా ఇంటర్నల్గా కొన్ని పైప్ లైన్లు అంటే బల్క్ వాటర్ ఇచ్చాము, కానీ ఇంటింటికి వాటర్ కొన్ని దిక్కులే ల్యాప్సెస్ ఉన్నాయి, అవి ఇస్తున్నాం, అవి మార్చి వరకు టార్గెట్ పెట్టుకున్నాం. అదే మీకు ఒక ఐడియా కోసం. ఓకే, సో దయచేసి మంత్రి గారు కూడా చెప్పిండు, సర్పంచులు, ఎంపీడీసీలు గతంలో కాకుండా రోజు గ్రామాలను మరి వీధులను పరిశీలించి ఇంటింటికి నల్ల నీళ్ళు అందుతున్నాయా లేదా రిపోర్ట్ తప్పకుండా ఇవ్వాల్సిందిగా మరి మనం కోరుకుంటున్నాం. అదేవిధంగా అక్కడక్కడ లీకేజెస్ విషయంలో కూడా మరి బల్క్ వాటర్ సప్లైకి విలేజ్కి వెళ్ళే క్రమంలో రోడ్ల పొట్టి గేట్ వాళ్ళ దగ్గర విపరీతమైన లీకేజీలు ఉంటా ఉన్నాయి. అదేవిధంగా అండర్లైన్ పోతున్నా కూడా ఒక్కోసారి నెగటివ్ ప్రెషర్ ఉంటే మురికి నీళ్ళు లోపలికి పోయి మొత్తం కూడా వచ్చడానికి తాగడానికి పోయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ మానిటరింగ్ ఎవరు చేస్తున్నారో, ఆ ఇన్స్పెక్షన్ ఎవరైతే చేస్తున్నారో చూస్తే దగ్గర దగ్గర అంటే ఒక్కొక్క దగ్గర చూస్తున్నప్పుడు 2 HP మోటార్ ఎంత వస్తుందో అని నీళ్ళు కూడా ఒక్కొక్క దగ్గర పోతున్నాయి, లీక్ అయిపోతూ ఉన్నాయి. ఆ మానిటరింగ్ సరిగ్గా జరగట్లేదు. దయచేసి బల్క్ వాటర్కి సంబంధించిన, మిషన్ బజెట్కి సంబంధించిన సూపర్వైజర్ కూడా కరెక్ట్ ఉండాలా. దాని మీద సూపర్వైజ్ చేసిన అవసరమైతే వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవాలి. ఎందుకంటే అటువంటి దగ్గర మనకు ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. వీటిని సరిదిద్దుకొని ముందు పోయేదంటే మన మంత్రి గారి ఆలోచన రేపు రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల నాటికే కాకుండా మార్చి ఏప్రిల్ వరకు బాగా నీటి కొరత ఎక్కువ ఉంటుంది. ఆ రోజు వరకు తప్పకుండా ప్రతిరోజు నీళ్ళు ఇచ్చే విధంగా మరి ఈరోజు ఈ రివ్యూ చేసే ఉద్దేశం ఏంటంటే ఈ ఎండాకాలంలో సమర్థవంతంగా ప్రతిరోజు ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో మరి మంత్రి గారు చొరవ తీసుకొని ఈరోజు రివ్యూ కార్యక్రమం, అదేవిధంగా ఈ మరి ఈ నీటి శుద్ధీకరణ కేంద్రాన్ని ఆవరణ కేంద్రానికి రావడం చాలా సంతోషం. తప్పకుండా అదేవిధంగా దాదాపు 8 కోట్ల రూపాయలతోటి మ్యాంటల్ సెంటర్ కూడా హసన్పట్టు దగ్గర ఈరోజు మనం ఇనాగ్రేట్ చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. సో చాలా పెద్ద ఎత్తున హై టెక్నాలజీ తోటి ఎప్పటికప్పుడు నీటికి సంబంధించిన సమస్యలు కావచ్చు, తాగునీటిలో ఉండే లోపాలు కానీ సరిదిద్దుకుంటూ ముందు పోవాలనే ఆలోచనతో మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆశీస్సులతో
వారి మరి సిద్దిపేటలో మొదలుపెట్టి ఈరోజు తెలంగాణ మొత్తానికి ఇస్తున్న మన ముఖ్యమంత్రికి హృదయపూర్వకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడానికి మరి ఎంతో ఇప్పటికే సిద్ధశుద్ధితో పనిచేస్తున్న ఈ మిషన్ భగీరథకు సంబంధించిన ఆర్డర్లకు సంబంధించిన అధికారులందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ